మీరు చేస్తున్న బిజినెస్ గురించి 10 మందికి తెలియజేయాలి అనుకుంటారా? మిమ్మల్ని మీ బిజినెస్ ని ప్రపంచానికి మేం పరిచయం చేస్తాం. బిజినెస్ మీది, ప్రమోషన్ మాది. మరిన్ని వివరాలకై కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఇప్పుడే కాల్ చేయండి. हरम हरा शुंभो शंकर हर महादेव ओम नम शिवाय ईश्वर परमेश्वर विघ्नेश्वर माता कनक दुर्गा तुझिदय गायत्री माता तुझिदय इन मैं रेवेल इवे मूडव संवर डी अक्षर मीद एट्लो ज्योतिषम चूदा इप्डदाका एबीसी वरकू चूसा डी अक्षर मीद एट्लो चूद नूतन संवर ना जानकीराम डी अक्षर मीद ज्योतिषम एट्ला चूड़ డి అక్షరం ఉన్న వారి జ్యోతిష్యం అండి. డి అక్షరం ఉన్న డి అక్షరం అంటే డి వస్తుంది, డా వస్తుంది, డే వస్తుంది, దా వస్తుంది, ది వస్తుంది, దో వస్తుంది, దూ వస్తుంది. చాలా అక్షరాలు వస్తాయి మీరు ఆలోచిస్తే. అని ఈ అక్షరం ఉన్నవారు డి అక్షరం ఉన్నవారికి వినాయకుడు విఘ్నేశ్వరుడు వచ్చిండు సార్, రాములు వారు వచ్చిండు, గుహుడు వచ్చిండు, అదృష్టవంతులు, ఓంకారేశ్వరుడు వచ్చిండు, లక్ష్మీదేవత వచ్చింది, వచ్చిండు వారికి పరమశివుడు వచ్చిండు, యోగేశ్వరుడు, లాస్ట్కి శిరిడి సాయిబాబా వచ్చిండు. కానీ డి అక్షరం ఉన్నవారి జాతకంలో చూడాలంటే మాత్రం వారి జాతకంలో పట్టు పట్టరు, పడితే వదలరండి. మొండివారు అండి, పట్టు పట్టరు, పడితే వదలరు మొండివారు. అదృష్ట జాతకులు వీరు. వీరు కష్టం చేయించినా చేయకపోయినా, ప్రయత్నాలు చేసినా చేయకపోయినా వీరికి అదృష్ట రేఖ ఎక్కువ ఉంటుంది. ఆకస్మికంగా ధనప్రాప్తి ఉంటుంది, ఆకస్మికంగా వివాహ ప్రాప్తి ఉంటుంది, ఆకస్మికంగా వీరికి ఏదైనా సరే అనుకోకుండానే జరుగుతూ ఉంటాయి. వీరికి ఎక్కువ శాతం లక్కీ చాలా ఉంటుంది. ఇబ్బందులు కూడా చాలా ఉంటాయి, మానసిక ఇబ్బందులు కూడా చాలా ఉంటాయి. ఎవరి మాట కూడా సామాన్యంగా లెక్క చేయరు, చేసినట్టే ఉంటారు. కానీ వీళ్ళ సొంత వీళ్ళ ఊహాలోకంలో వేరే ఉంటారు. పెద్దల మాట గ్రహిస్తారు, కానీ చాలా నమ్మకం ఉంటేనే గ్రహిస్తారు. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి వీరు నమ్మరు. నమ్మరు కానీ మాత్రం ఏదో ఒక రకం వీరికి మానసిక చిక్కులు చాలా ఉంటాయి. మేధావితనం ఆలోచన ఎక్కువ ఉంటుంది, సైంటిస్ట్ ఆలోచన ఎక్కువ ఉంటుంది. వీరికి దైవ నమ్మకం కంటే ఎక్కువ మాత్రం సైన్స్ నమ్మకం ఎక్కువ ఉంటుందండి వీరి జాతకంలో. ఆడవారైనా మగవారైనా సరే ధైర్యం చాలా ఆలోచన ఉంటుంది. కొత్త కొత్త విషయాలు ఆలోచన చేస్తారు వీరు. భూమి నుంచి పడితే ఆకాశం కనుక మనకు భూమి మీద మాత్రం ఒకటే గ్రహం, ఇది ఉపగ్రహం అండి. భూమి పైన ఉన్నాయి మాత్రం మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం నవగ్రహాలే ఉన్నాయండి. చంద్రుడు రవి, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతు అని ఇవే గ్రహాలు ఉన్నాయి. వీళ్ళు అట్లా కాదు, కొన్ని వేల కోట్ల గ్రహాలు ఉన్నాయని ఖగోళ శాస్త్రంలో ఆలోచన చేసేవారు. కానీ మాత్రం వీరి జాతకంలో ముఖ్యంగా మాత్రం పండితులు కంటే మాత్రం వీరి టీచర్ రంగం, సైంటిస్ట్ రంగం, ప్రొఫెసర్లు వీటిలో రాణించే అవకాశం ఉంది. డైరెక్టర్లో రాణించే అవకాశం ఉంది. పెద్ద పెద్ద సంస్థల్లో రాణించే అవకాశం ఉంది. బిజినెస్ మార్గంలో రాణించే అవకాశం ఉంది. ఒకరు చేయి కింద ఉండరు. వీరి జీవిత మధ్యకాలం అంటే 20 ఏళ్ళ వరకు మాత్రం వీరికి చాలా చిక్కులు ఉంటాయండి. 20 ఏళ్ళ తర్వాత వయసుకు మాత్రం వీరికి వ్యాపారంలో పైకొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకరు చేయి కింద బతకలేరు. ఒకరు చేయి కింద ఉన్నా కూడా మాత్రం సొంత బుద్ధి ఆలోచన ఎక్కువ చేస్తారు. స్త్రీలకు చూడాలంటే మాత్రం స్త్రీ పురుషులకు కానీ మాత్రం వీరి మనసు ఒక్క దిక్కు ఉండదండి, నాలుగు దిక్కు ఉంటుంది. నైట్ అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటారు, కానీ పొద్దున్న అభిప్రాయం మార్చుకుంటారు. ఒక ఊరికి నాలుగు దారులు ఎట్లా ఉంటాయో అలా ఆలోచించే జాతకం ఉంది వీరి పేరు మీద. వీరి పేరు మీద చూడాలంటే రాజకీయ రంగంలో చూడాలంటే మాత్రం వీరితో మంచి ఫలితాలు వస్తాయి. కానీ మాత్రం ఎప్పుడు ఏ పార్టీలో చేస్తారో వీరికే తెలియదు. ఎక్కడ లాభం ఉంటుందో అక్కడ ఉంటారు వీరు. అంటే ఒక రకంగా చూడాలంటే మాత్రం ఎక్కడ మంచి ఉంటుందో, పాజిటివ్ ఉంటుందో అక్కడ వెళ్తారు. ఏదైనా నెగిటివ్ వస్తుందంటే తప్పించుకుంటారు. గొప్ప తెలివైన వాళ్ళు వీరు, బతక నేర్చిన వాళ్ళు వీరు. కానీ వీరికి స్వార్థం అంటూ ఉంటుంది, ఉంటుంది కానీ మందిని ముంచే మనసు కాదు. నమ్మిందంటే ప్రాణం ఇస్తారు, నమ్మలేదంటే మాత్రం 100 మంది మునిగిపోతున్నా వినలేకపోతున్నాయని నడుస్తారు. వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం చంద్రమహాదర్శి ప్రకారం కవులు, రచయితలు, టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, గొప్ప గొప్ప డైరెక్టర్లు, కథా రచయితలు. వీరి జాతకంలో మాత్రం సినీ రంగంలో మాత్రం గొప్ప స్థానం ఉంటుంది వీరి పేరు మీద. ఊహాశక్తి అధికం ఉంటుంది వీరి జాతకంలో. వీరు ఊహించింది తప్పకుండా అవుతూనే ఉంటుంది. కళలు కూడా ఎక్కువ పడుతూ ఉంటాయి. కానీ స్త్రీలు సున్నిత హృదయులు ఉంటారు వీరి జాతకంలో. అందమైన వారు ఉంటారు, సౌందర్యవంతులు ఉంటారు. పురుషులు కూడా మాత్రం మన్మధుళ్ళు ఎక్కువ ఉంటారు. లక్ష్మీకళ యోగంలో ఉన్నవారు ఉంటారు. ఎక్కడ పోయినా అనుకున్న పని సాధిస్తారు. ముఖ్యంగా వీరి వివాహం చాలా విచిత్రంగా అవుతాయండి.
కానీ రెండు మూడు వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. లేదా ఒక కళ్యాణం జరిగినా కూడా మాత్రం ఇద్దరు ముగ్గురితో ఎఫైర్స్ ఉండే అవకాశాలు చాలా వరకు ఉండేయండి. వీరి పేరు మీద చెప్పాలంటే మాత్రం సుఖపడడానికి మాత్రమే పుట్టుక ఉన్నదండి వీరిది. ఎక్కడ పోయినా అష్టవిశ్వ యోగం ఉంటుంది వీరి పేరు మీద. పెద్దల గురించి కూడా ఆలోచిస్తారు కానీ మాత్రం చాలా లేటుగా ఆలోచిస్తారు. ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం ఉన్నారంటే మాత్రం భారతదేశ చరిత్రలో మాత్రం మన సనాతన ధర్మ యోగంలో ఉంటారు. లేదంటే మాత్రం విదేశంలో ఎలా ఉంటారో వారి ఇష్టానుసారంగా అలాగే ఉండే అవకాశాలు ఉన్నాయి. వీరు ఎవరికి అందుబాటులో ఉండరండి. వీరు అంటే అందుబాటులో ఉంటారు కానీ ఎవరు అందుబాటులో అంచనకు అందరు. అంశగల జాతకం కానీ ముఖ్యంగా సినీ కళాకారులకైతే మూడు పూలు ఆరు కాయలన్నట్టు నడుస్తుంది. సినీ కళాకారులు కానీ పని మాత్రం దాంట్లో పనిచేసేవారు కానీ ఇంకోటి మాత్రం బుల్లితెర రంగంలో కానీ వీరి జాతకంలో అనుకున్న సాధించే అవకాశం ఉన్నది. వీరికి ఎటుపోయిన అదృష్ట రేఖ ఉన్నదండి. వీరు పర్సనల్గా జ్యోతిష్యం చూపించుకోవాలంటే అనుకుంటే మాత్రం కింది నెంబర్కి ఫోన్ చేయండి. ఇంకోటి వీరి జాతకంలో అవి విని చూసి పాటించే వారికి మంచి జరిగే అవకాశం ఉన్నదండి. శుభం భూయత్.